मुंदुगा आईन्यूस चानल वारिकी इकड़कोच्ची आलेरु समस्यलु तेलुसुकोवडानिकी वच्ची ई यॊक्क समस्यलनु प्रभुत्व दृष्टिकी परिचयं चेयडं कोरकु समस्य परिष्कारं कोसं वच्चिनंदुकु मिगता अंदर राजकीय पक्षालंदरिकी कूडा ना यॊक्क धन्यवादालु तेलियजेस्तुन्नानु। ముఖ్యంగా నన్ను నేను భారతీయ జనతా పార్టీ ప్రతినిధిగా వచ్చినా సరే వృత్తిరీత్యా చేనేత కుటుంబ సంబంధించిన వారు కాబట్టి ఆ సమస్యను తీసుకోవడం జరిగింది। చేనేతకు రాష్ట్రవ్యాప్తంగా గత 4 సంవత్సరాల క్రితం 3 సంవత్సరాల క్రితం మరి రాష్ట్ర బడ్జెట్ లో 1200 కోట్ల రూపాయలు కేటాయించినమని అన్నారు గానీ అవి వచ్చింది లేదు। చేనేత కార్మికులకు జరిగింది కూడా ఏమీ లేదు। చేనేత కార్మికులు ఒక 3 నెలలు పని ఉంటే 3 నెలలు బంద్ ఉంటది। ఈ రకంగా మరి గ్లోబల్ ప్రపంచవ్యాప్తంగా నిన్ననే మొన్న దృష్టం ఫ్రాన్స్ కూడా ఆ యొక్క అధ్యక్షుని భార్యకు కూడా ఈ యొక్క ఇక్కత్ పోచంపల్లి సంబంధించిన ఇక్కత్ చీరను కూడా బహుకరించి ప్రపంచవ్యాప్తంగా యొక్క పోచంపల్లి యొక్క వస్త్ర చేనేత వృత్తిని ప్రపంచానికి తెలియజేసిన నరేంద్ర మోడీ గారు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను। అదే విధంగా చేనేత కార్మికులకు సబ్సిడీ పూర్తి స్థాయిలో అందడం లేదు। కేవలం ట్రెప్టో అనేది కూడా అది 36 నెలలకు ఇవ్వడం జరుగుతుంది। మేము ఏమంటున్నామంటే చేనేత కార్మికులకు చాలా వరకు న్యూ జనరేషన్ ముగ్గం నేయడం లేదు। ఈ వృత్తిలో ఎలాంటి లాభం లేదని పక్కదారిపోతూ అనేక రకాలుగా డే లేబర్స్ గా కంపెనీలకు పోవడం అపార్ట్మెంట్ చేయడం జరుగుతుంది। ఏమన్నా వయసు అయిపోయిన వాళ్ళే ఈ యొక్క వృత్తిని పట్టుకొని ఉంటారు। కేవలం ఏదైతే చేనేత బంద్ అనేది 50 సంవత్సరాల వరకే పరిమితం చేయడం మరి ముసల్వాల్ జనపతి లేకపోవడం అనేది ఇది మంచిది కాదు। కాబట్టి చేనేత కార్మికుడు చిట్ట చివరి వరకు కూడా ఆయనకు ఈ యొక్క చేనేత బంద్ అందియాలని డిమాండ్ చేస్తున్నాం। అదే విధంగా మా యొక్క నియోజకవర్గంలో చేనేత కార్మికులు ఆలేరు పట్టణంలో గాని రాజపేట ఈ యొక్క చల్లూరు ఈ ప్రాంతంలో అధిక సంఖ్యలో ఉన్నారు। అనేక రకాలుగా ఈ యొక్క వ్యవస్థ కుంటుపడ్డది కాబట్టి చేనేత వృత్తిని ఆదుకోవాల్సిన అవసరం చాలా ఉంది। అదే విధంగా మా యొక్క నియోజకవర్గంలో రోడ్స్ గాని ఎక్కడికక్కడి గత ప్రభుత్వాల కొంతవరకు చేసి కొంతవరకు ఆగిపోయినా గానీ ఇప్పటివరకు వచ్చిన 10 సంవత్సరాల్లో ఎక్కడ కూడా రోడ్లు అనేది ఏడం లేదు। మాకు ఉన్న నేను వ్యక్తిగతంగా విమర్శించలేను అసెంబ్లీలో ఎవరైనా గానీ ఎమ్మెల్యే గారు ఈ యొక్క సమస్యను తీసుకపోవడం జరిగింది। గత అసెంబ్లీ కాకముందుకు అంతకు ముందుకు అసెంబ్లీలో కూడా మా యొక్క నియోజకవర్గంలో లో లెవెల్ బ్రిడ్జిలు ఉన్నాయి। దీని ద్వారా మాకు అధిక వర్షపాతం వలన ఫ్లడ్స్ వచ్చాయి వరదలు వచ్చాయి కాబట్టి ఒక ముగ్గురు నలుగురు చనిపోయిరు। మాకు హై లెవెల్ బ్రిడ్జిలు శాంక్షన్ కావాలి రోడ్లు కావాలి అంటే అక్కడ ఉన్న సంబంధిత మంత్రి నేను నోట్ చేసుకున్నా అన్నాడు। ఆ నోట్ అటే పోయింది అది అప్పటికే పోయింది దాదాపు సంవత్సరంన్నర అవుతుంది అసెంబ్లీ సమస్యలైనా కూడా ఇంతవరకు హై లెవెల్కి సంబంధించిన బ్రిడ్జిలు ఒక్కటి కూడా ఆలేరు నియోజకవర్గంలో కాలేదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా। మా ఆలేరు నియోజకవర్గం హెడ్ క్వార్టర్లో ఎక్కడన్నా ఉండితే ఇప్పుడున్నదాన్ని ఇంకా డెవలప్ చేసే అధికారం అవకాశం ఉండాలి కానీ 30 బెడ్స్ ఉన్న హాస్పిటల్ను 15 బెడ్లకు తగ్గించారంటే ఇది మేము సిగ్గుతో తలవంచుకోవాల్సిన విషయం। మరి అదేవిధంగా నేను ఒకటే చెప్తున్నా మాకు ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అనేటి ఒక్కటి కూడా ఈ 10 సంవత్సరాలలో రాలేదు। మెయిన్ ముఖ్యంగా ప్రజలకు కావాల్సింది విద్య వైద్యం ఇది తెలివి కలవలం చేస్తేనే రాష్ట్రం కానీ దేశం కానీ బాగుపడుతుంది। మరి అలాంటిది ఆలేరు నియోజకవర్గంలో ఏ ఒక్క ఎడ్యుకేషనల్ న్యూ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ ఈ 10 సంవత్సరాలలో కూడా రాలేదు। నేను గౌరవంగా కూడా డాక్టర్ నరేష్ గారు ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు వారికి ఏ పార్టీ అయినా కూడా వారికి నమస్కారం తెలియజేస్తున్నా। ఆయన ఆధ్వర్యంలో పాలిటెక్నిక్ కాలేజు మా ఆలేరులో డిగ్రీ కాలేజు ఐటీఐ కాలేజ్ మాత్రం రావడం జరిగింది తప్ప ఆ తర్వాత నుంచి ఇప్పటి వరకు పీరియడ్లో ఒక్క ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ ఆలేరు యువతకు విద్యార్థులకు ఎలాంటి దిక్సూచి లేకుండా పోవడం ఇది ఇంతకంటే దౌర్భాగ్యం ఏం లేదు। నేను ఒకటే చెప్తున్నా అభివృద్ధి అనేది ఏ ప్రభుత్వం వచ్చినా దాన్ని ముందుకు నడిపించాలి। ఈనాడు నేషనల్ హైవే రోడ్స్ నూతన టెక్నాలజీ వచ్చిందని వేగంగా పెరుగుతుంది అంటున్నారు కానీ నేను ఒకే ఒక ఉదాహరణ చెప్తా గత ఎన్డీఏ ప్రభుత్వంలో వాజ్పేయి ప్రభుత్వంలో స్వర్ణ సభ్య చతుర్భుజ పథకం కింద రాయగిరి నుండి హైదరాబాద్కు
విమర్శిస్తలేను ఇది 10 గంటల వరకు వెళ్తుంది నేను సమస్యలు ఎత్తున్నా విమర్శిస్తలేను దయచేసి ప్లీజ్ ఓకే 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 ఫైట్ మొదలు పెట్టు ఓకే మాట్లాడండి నేను ప్లీజ్ ప్లీజ్ సమస్యలు ఎత్తున్నా మీకు వచ్చినప్పుడు మాట్లాడండి మీకు అవకాశం వస్తుంది మీకు తర్వాత మాట్లాడండి మధ్యలో మాట్లాడాలని చెప్పారు కదా మీకు ఇచ్చే మాట సమస్యలు ఎత్తున్నా హలో అట కాదు వాళ్ళు మాట్లాడిన తర్వాత మీకు కూడా అవకాశం సమస్యలు ఎత్తున్నా అని చెప్పిన కదా మళ్ళీ మీరు మధ్యలో మాట్లాడుతున్నారు నేను మీకు అవకాశం వచ్చినప్పుడు మీరు చెప్పండి కూర్చోండి హలో బైరామ్ కూర్చోండి ప్లీజ్ సైలెన్స్ సార్ కూర్చోండి అందరికి ఓకే ఓకే సమస్యలు ఎత్తున్నా అంటారా మీ దగ్గరికి వచ్చినప్పుడు మీకు అవకాశం వస్తుంది రాయగిరి నుండి హైదరాబాద్ కు స్వర్ణ సప్త చతుర్భుజం పథకం కింద వాజ్పేయి కాలంలో పడ్డది తర్వాత వచ్చిన 10 సంవత్సరాలలో ఒక్క మీటర్ కూడా పడలేదు మళ్ళీ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వచ్చినాకనే నేషనల్ హైవే రోడ్డు వెంకటాపుర దాకా జరిగిందనే విషయాన్ని అందరూ గమనించుకోవాలి 10 సంవత్సరాలలో ఒక్క మీటర్ కూడా పడలేదు మేము అభివృద్ధిని కాంక్షిస్తున్నాం ఏ పార్టీ అయినా కూడా అభివృద్ధి కాంక్షిస్తున్నాం యువతకు